నిర్ణయాల్ని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, అలాగే ముస్లింలు ఉన్నటువంటి బీసీ వర్గాలకు కానీ, అలాగే అగ్రవర్ణ పేదరికంలో ఉన్నటువంటి కాపులకు కానీ ఇచ్చేటువంటి ఆర్థిక పరిపుష్టి చేయడానికి వారి కుటుంబాలకి, ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి అక్కచెల్లెళ్ళకి ఇస్తున్నటువంటి చేయూత కార్యక్రమం ఏదైతే ఉందో, అలాగే వచ్చే సంవత్సరం నుంచి అంటే ఏప్రిల్ మాసం దాటిన దగ్గర నుంచి 2021-22 సంవత్సరం నుంచి అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం అగ్రవర్ణాలు మరియు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి మిగతా అందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారందరికీ, ఆ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున రాబోయే 3 సంవత్సరాల్లో వారి ఆర్థిక పరిపుష్టి కోసం సుమారుగా 670 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కేబినెట్ ఆమోదించడమైనది. ఇది ఓసీల్లో ఉన్నటువంటి కాపు నేస్తానికి కాపు నేస్తం పథకం ద్వారా కాపులకు ఎలా ఇస్తున్నారో, అలాగే అగ్రవర్ణాల్లో మిగతా వాళ్ళందరికీ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చొప్పున ఈ బ్రాహ్మణ, వైశ్య, వెలమ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ముస్లిం ఇట్లాంటి అన్ని అలాగే దీంట్లో అగ్రవర్ణాలు ఎవరుంటే వాళ్ళు బీసీ సర్టిఫికేట్ రాని వాళ్ళందరికీ అందరికి కానీ ఇది అందజేయడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ఈరోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ప్రతి సంవత్సరం అంటే ఇప్పటి వరకు అందజేసినటువంటి 23 రకాల సంక్షేమ కార్యక్రమాల్ని వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మళ్ళీ మార్చి 31వ తారీఖు వరకు క్యాలెండర్ని రిలీజ్ చేయాలని చెప్పని, వెల్ఫేర్ క్యాలెండర్ అని, ఈ వెల్ఫేర్ క్యాలెండర్ ద్వారా ఈ 23 రకాల అంటే వివిధ పథకాలని సుమారుగా 5,69,00,000 మంది అందుకుంటున్నటువంటి ఈ పథకాలన్నీ కూడా నెలవారీ అందజేయాలని చెప్పని, దానికి ఒక నిర్దిష్ట నిర్దేశిత మాసాన్ని కేటాయించి ఆ పథకాన్ని ఆ మాసాల్లో అందజేయటానికి క్యాలెండర్ని కూడా ఆమోదించడం జరిగింది. అలాగే బడ్జెట్ కేటాయింపులకు కూడా ఆమోదించడం జరిగింది. 2021-22 సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ సంక్షేమ జగనన్న సంక్షేమ కార్యక్రమాలను అందజేయటానికి ఏప్రిల్లో వసతి దీవెన సుమారు 15,00,000 పైజీలకు మందికి, అలాగే ఏప్రిల్ మరియు జూలైలో, ఫిబ్రవరిలో, డిసెంబర్లో ఈ 4 నెలల్లో కూడా జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రీఎంబర్స్మెంట్ని సుమారుగా 18,80,000 పైజీలకు మందికి ఈ పథకం అందజేయటానికి, అలాగే జూన్ మాసంలో జగనన్న విద్యా కానుక దాదాపుగా 42 లక్షల మంది, 34,000 మందికి, అలాగే ఏప్రిల్లో రైతులకు వడ్డీ లేని రుణాలు రబీలోను ఖరీఫ్లోను సంబంధించి దాదాపుగా 66,11,000 మంది పైజీలకు మందికి, అలాగే ఏప్రిల్లో డ్వాక్రా అక్కచెల్లెలందరూ కూడా వడ్డీ లేని రుణాలను దాదాపు 90,37,000 పైచీలకు మందికి, మేలో 2020 ఖరీఫ్కి సంబంధించి పంటల బీమా చెల్లింపు దాదాపు 9,48,000 మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే మే మరియు అక్టోబరు, జనవరి మాసాల్లో అంటే 21-22 సంవత్సరాల్లో 3 దఫాలుగా రైతు భరోసా దాదాపు 54 లక్షల మందికి పైచీలకు మందికి లబ్ధి చేకూరుతుంది. అలాగే మే మాసంలో మత్స్య భరోసా దాదాపు 1,09,000 మంది పైచీలకు మందికి, అలాగే మే నెలలో మత్స్యకార భరోసా కింద డీజిల్ సబ్సిడీ కింద దాదాపుగా 19,000 పడవల మీద జీవించేటువంటి, పడవల మీద ఆధారపడి జీవించే మత్స్యకారులకు, అలాగే జూన్ మాసంలో వైఎస్ఆర్ చేయూత కింద 24,55,000 పైబడి మందికి, జూలైలో
వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద దాదాపు 2 లక్షల మందికి 2,74,000 పైబడికి, అలాగే జులైలో కాపు నేస్తం పథకం కింద దాదాపు 3,27,000 మంది పైచిలుకు మందికి, ఆగస్టు మాసంలో రైతులకు వడ్డీ లేని రుణాలు ఖరీఫ్ కి 2021 సంబంధించి దాదాపు 25 లక్షల మందికి, ఆగస్టులో ఎంఎస్ఎంఈ అంటే మధ్య తరహా మరియు చిన్న తరహా పరిశ్రమల వారికి స్పిన్నింగ్ మిల్లులకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ల చెల్లింపు 9,000 పైచిలుకు మంది సంస్థలకి అంటే పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ఆగస్టులో నేతన్న నేస్తం పథకం కింద 81,000 మంది పైచిలుకు మందికి నేతన్నలకి అందరికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఆగస్టు మాసంలో అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా నగదు చెల్లింపులు జరుగుతాయి. దాదాపుగా 3,34,000 పైచిలుకు మందికి అగ్రిగోల్డ్ బాధితులకి పరిహారం లభిస్తుంది. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ ఆసరా కింద దాదాపు 87,74,000 పైచిలుకు మందికి, అక్టోబర్లో జగనన్న తోడు పథకం కింద దాదాపు 9,05,000 మందికి, అలాగే అక్టోబర్లో టైలర్లు, రజకులు, నాయ బ్రాహ్మణులకు జగనన్న చేదోడు కింద 2,98,000 పైచిలుకు మందికి, నవంబర్లో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఏదైతే ఇన్నాక మనం చెప్పుకున్నట్టుగా అగ్రవర్ణాలలో ఉన్నటువంటి కమ్మ, కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మలు, వైశ్యులు, వీరి ఇట్లాంటి క్షత్రియులు, ఇట్లా ఆర్య వైశ్యులు వీళ్ళందరికీ కూడా ఆ మాసంలో నవంబర్ మాసంలో పథకం ద్వారా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. దాదాపుగా 6 లక్షల పైబడి లబ్ధిదారులు ఉంటారనేది ప్రభుత్వానికి ఉన్నటువంటి అంచనా. అలాగే జనవరి మాసంలో 2022 అమ్మఒడి పథకం కింద 44 లక్షల పైబడి అమ్మఒడి పథకం కింద తల్లులకు లబ్ధి చేకూరేలాగా ఇవన్నీ కూడా క్యాలెండర్ని ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ సంక్షేమ కాలమాన పట్టిక ద్వారా దాదాపుగా సరాసరి 8 కోట్ల పైచిలుకు మందికి అంటే పథకం ఒకరికి ఒక్కొక్క అంటే ఒక మనిషికి 2-3 రకాలుగా కూడా పథకాల ద్వారా లబ్ధి చేకూడటం ద్వారా మనం సంఖ్య చూసుకుంటే సుమారు 8 కోట్ల పైచిలుకు మంది వస్తుంది. ఈ 23 పథకాలు కాకుండా నెలవారీ ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ, రేషన్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అలాగే హాస్పిటల్లో వైద్యం చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి లభించేటువంటి ఆరోగ్య ఆసరా కానీ, చిన్నపిల్లలకి అందిస్తున్నటువంటి గోరుముద్ద కానీ, జగనన్న గోరుముద్ద కానీ, అలాగే సంపూర్ణ పోషణ పథకం లాంటి కానీ, అలాగే మొన్న అందించినటువంటి ఇంటి స్థలాలు కానీ, ఇలా ఈ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా మిగతా వాటి ద్వారా అన్నీ చూసుకుంటే కనుక బియ్యం ఇచ్చే పథకం కానీ అన్నీ చూసుకుంటే సుమారుగా 12 కోట్ల మంది దాకా, అంటే మనం మనుషులను లెక్క పెట్టుకుంటే అంతమంది ఈ జగన్ గారి సంక్షేమ రాజ్యంలో ఇన్నిసార్లు అంటే మనకున్న జనాభాకి ఎన్నో రెట్లుగా సంక్షేమ ఫలాలని ప్రజలు అందుకునే పరిస్థితి వాళ్ళు మనం ఆచరణలో చూసాం. ఇవన్నీ కూడా కాలమానం ప్రకారం ఇవ్వాలి, సంక్షేమ కాలమాన పట్టికని ఆమోదించి తద్వారా ఏ మాసంలో ఏదనేది ఖచ్చితంగా ఇచ్చేదానికి కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే పేదవాళ్లలో అపార్ట్మెంట్ల కోసం కాగితాలు పెట్టుకున్నటువంటి వారికి అందులో 43,600 మందికి 300 చదరపు గజాల అపార్ట్మెంట్ కింద వచ్చేటువంటి లబ్ధిదారులు వీరికి, వీరందరూ కూడా 143,000 మందికి కూడా 1 రూపాయికి ఇంటిని, అపార్ట్మెంట్ని వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. వారికి తొందరలో అప్పచెప్పటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీనికి గతంలో 2,000 చొప్పున ప్రతి నెల 20 సంవత్సరాల పాటు వీరు బ్యాంకులకి డబ్బులు కట్టాల్సినటువంటి భారం వీరి మీద ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో చెప్పినటువంటి మాట మేరకు ఆ భారాన్ని 3,805 కోట్ల రూపాయల ఈ పేదవాళ్ళ అపార్ట్మెంట్లు 300 చదరపడుగులో అపార్ట్మెంట్ పొందబోతున్న పేదవారి భారాన్ని మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత చేపడుతుంది. అలాగే 365 చదరపడుగుల్లో 50,000 రూపాయలు ముందు చెల్లించాల్సిన దాంట్లో ఎన్నికల్లో కానీ తర్వాత అసెంబ్లీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మేరకు 25,000 రూపాయలని భారాన్ని వారి మీద తగ్గిస్తూ ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తూ ఆ 50,000 రూపాయలని 25,000 రూపాయలు చేయటం ద్వారా 110 కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం
బడ్జెట్ తీసుకుంటాం జరుగుతుంది. అలాగే 430 చదరపడుగుల అపార్ట్మెంట్లో 100,000 రూపాయలు వారు చెల్లించాల్సినటువంటి కాంట్రిబ్యూషన్లో 50% అంటే 50,000 రూపాయలని వారి నుంచి మినహాయింపిస్తూ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ 371 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. అలాగే ఏదైతే ఇప్పటికే 50,000 రూపాయలు చెల్లించిన వారు కానీ, కొంతమంది ఇప్పటికి చెల్లించున్నారు, అలాగే కొంతమంది 100,000 రూపాయలు చెల్లించున్నారు, వీరందరికీ ఎవరైతే పూర్తిగా చెల్లించిన వారు ఉన్నారో వారి డబ్బుల్ని వెనక్కి ఇటాక్ కూడా కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. అదొక్కటే కాకుండా అపార్ట్మెంట్లు అప్లికేషన్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి స్థలం పథకంలో స్థలం పొందిన వారికి డబ్బుల్ని కూడా వెంటనే వారికి వెనక్కి చెల్లించమని కూడా చెల్లించడానికి కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈ మొత్తం కలిసి 469 కోట్ల రూపాయలని ప్రజలకు వెనక్కి తిరిగి ఇవ్వటానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేయడం జరిగింది. ఇది తొందరలోనే వీరికి డబ్బు వెనక్కి పంపించి వీరి అపార్ట్మెంట్లను కూడా అపరిష్కృతంగా సగం సగంలో నిర్మాణంలో ఉన్నటువంటి వీటన్నిటిని కూడా పూర్తి చేసి తొందరలోనే వారికి ఈ పేదవారందరికీ కూడా వారి ఇంటి కలని, సొంత ఇంటి కలని నెరవేర్చే బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత తీసుకోవడం జరిగింది. అలాగే కొత్తగా 2021 సంవత్సరం ఏప్రిల్ నుంచి కొత్తగా వచ్చేటువంటి ప్రైవేట్ లేఅవుట్లన్నింటినీ కూడా అన్నింటిలో కూడా 5% భూమిని పేద వర్గాలకు కేటాయించేందుకు ప్రభుత్వానికి బదలాయించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఇప్పటికే ఉన్నటువంటి 10% ఓపెన్ స్థలాలు కేటాయించాల్సినటువంటి నియమానికి ఇది అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ప్రజల యొక్క సొంత ఇంటి కలని దుర్మార్గంగా లాభాపేక్షతో తప్పుడు లేఅవుట్లు ఎటువంటి పర్మిషన్ లేకుండా లేఅవుట్లు చేసేవారిని కట్టడి చేయడం కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడం జరిగింది ప్రభుత్వం. అలాగే నీటి కుళాయి కనెక్షన్ కానీ కరెంటు కనెక్షన్ కానీ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లో ఇవ్వకూడదు అనేది కూడా మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. రైతు భరోసా కేంద్రాలకి అనుసంధానంగా మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఆలోచన మేరకు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 1 సంవత్సరం పైబడి ఈ మాసాలు జరిగినటువంటి కాలంలో రైతు ఇంట్లోంచి కదలకుండా, గ్రామంలోంచి కదలకుండా ప్రతి అవసరాన్ని, వారికి కావలసినటువంటి పొలం పనిముట్లు కానీ, ఫామ్ ఎక్విప్మెంట్ కానీ అంటే యంత్రాలు కానీ లేదా విత్తనాలు కానీ, వారికి కావలసినటువంటి ఎరువులు కానీ పురుగు మందులు కానీ ప్రతిదాన్ని, అలాగే వారికి కావలసినటువంటి సలహా సూచనలు కానీ, పరిశోధకుల యొక్క సలహా సూచనలు కానీ, అంటే వ్యవసాయ నిపుణుల యొక్క సలహా సూచనలు కానీ దేని కావాలన్నా కూడా సచివాలయాన్ని పక్కనే ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలను ఎన్ని ఏర్పాటు చేస్తూ, అలాగే వారి పంట కోసే టైంలో వారి సమాచారం సచివాలయంలో సమాచారం ఇవ్వగానే వారికి ఏ తారీఖున వారి పొలంలోకి ప్రభుత్వం చేపట్టినటువంటి కొనుగోలు కేంద్రం ద్వారా మనుషులు వచ్చి వారి పంటని పొలంలోంచే తీసుకెళ్లి వారి డబ్బుల్ని వారి ఊరు కదలకుండా బ్యాంక్ అకౌంట్లోకి ఎలా అయితే ట్రాన్స్ఫర్ చేసి, అంటే రైతుకి అన్ని రకాల సౌకర్యాలు ఏమేమి కావాలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసే బాధ్యత తీసుకుని అమలు చేస్తుంది. ఇంకా దానిలో భాగంగా రైతు ఎక్కడన్నా వారి పండించిన పంటని దాచుకోవాలంటే కనుక దానికి కావలసినటువంటి గోడౌన్లు కానీ, కోల్డ్ స్టోరేజ్లు కానీ, ఇలాంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం కోసం 2,718 కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి కూడా
జగన్మోహన్ గారి ప్రభుత్వం ఈ 2021-22 సంవత్సరంలో ఈ కార్యక్రమాలు చేపట్టాకి తీర్మానించడం జరిగింది. అలాగే చిత్తూరు జిల్లా పెనుమూరు కార్వేటి నగరం ఈ రెండు ప్రాంతాల్లో కూడా 50 పడకల ఆసుపత్రులుగా అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిలను అప్గ్రేడ్ చేస్తూ పెనుమూరులో 28 మంది వైద్యేతర సిబ్బందిని, అలాగే కార్వేటి నగరంలో 31 మంది వైద్యేతర సిబ్బందిని నియామకం కొరకు కూడా ఆమోదం చెల్లించడం జరిగింది. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీనకు 24 మంది అధ్యాపక మరియు 14 మంది అధ్యాపకేతర పోస్టులను మంజూరు చేస్తూ మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా వైఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మాణాన్ని జాయింట్ వెంచర్ పార్ట్నర్తో కలిసి ఉక్కు కర్మాగారాన్ని నిర్మాణం చేయడం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ మార్కెట్ చూసేటువంటి సంస్థ అయిన ఎస్బీఐ క్యాప్ ద్వారా పారదర్శకమైన పద్ధతిలో జరిగినటువంటి జాయింట్ వెంచర్ పార్ట్నర్కి ఎంపికను ఆమోదిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ ఉక్కు ఫ్యాక్టరీ కడపలో జరిగేటువంటి వైఎస్ఆర్ స్టీల్ ప్లాంటు నిర్మాణం తొలి దశలో 10,082 కోట్ల రూపాయల పెట్టుబడిని, అలాగే రెండవ దశలో 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితోనూ ఈ ఉక్కు కర్మాగారాన్ని నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. అలాగే మనందరికీ తెలుసు, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దండ్లూరు సున్నపురాళ్లపల్లి గ్రామాల్లో 3,148.68 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏపీ హైగ్రేడ్ స్టీల్స్కు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఈ స్థలంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా ఒల్లూరు మండలం అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూమి కేటాయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం చేయడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా సీకేదిన్ని మండలం కొప్పర్తిలో 598.59 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి ఏపీఐసీకి ఈ స్థలాన్ని కేటాయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామంలో 165.34 ఎకరాలు ఏపీ మ్యారిటైమ్ బోర్డుకు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. పోర్టు కార్యకలాపాల కోసం ఈ భూమిని కేటాయించడం జరిగింది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం ముద్దనూరులో నూతన అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. మరియు ఈ అగ్నిమాపక కేంద్రం కోసం 12 పోస్టులను కూడా మంజూరు చేయడం జరిగింది. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలం వెదురుకుప్పం సదుం గ్రామం పొంగనూరు మండలంలో కూడా మరో 2 కొత్త అగ్నిమాపక కేంద్రాలను కూడా నిర్మాణం చేయడానికి ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది. కాకినాడలోని కాకినాడ ఎస్సీజెడ్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి లేకపోతే ఇవ్వజూపినటువంటి పరిహారాన్ని ముట్టుకోకుండా మా భూమి మాకే కావాలి, మేము వ్యవసాయం తప్పితే మాకేమి తెలియదు అని చెప్పని సుదీర్ఘకాలంగా పోరాటం అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి భూమి మీద బమకారంతో ఉద్యమం బాటపట్టి ఇంతకాలం దాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి రైతుల యొక్క 2,180 ఎకరాల భూమిని తిరిగి వారికే ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని
ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వారి యొక్క ఆవేదనని, వారి వ్యవసాయ భూమి పట్ల వారికి ఉన్నటువంటి మమకారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినప్పుడు ఆయన ఆ రోజు చెప్పిన మాట, దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో వచ్చేటువంటి మనందరి ప్రభుత్వంలో ఖచ్చితంగా మన భూమి మనం వెనక్కి తీసుకుందామని చెప్పి ఆ రోజు మాట చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఆ భూమిని 2180 ఎకరాల భూమిని వారికి తిరిగి వెనక్కి ఇచ్చేందుకు మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చిన మాట కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదైతే 2014 ఎన్నికలకు ముందు ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు, అప్పుడు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు, పుట్టినరోజున ఆ ఊరిల్లారు, ఆ సెజ్ భూముల్లో ఉన్నటువంటి 2180 ఎకరాల భూముల్లోకి వెళ్ళి అక్కడ రైతులతో ఇవాళ నా పుట్టినరోజు మా ఇంట్లో చేసుకోను, మా కుటుంబ సభ్యులతో చేసుకొని మీతో చేసుకుంటానని చెప్పని తలకట్టు చుట్టి తలపాగా చుట్టి ఆయన నాగలి పట్టి దున్నుతూ ఆయన మాట్లాడారు. మన ప్రభుత్వం రాగానే ఈ భూములన్నీ కూడా వెనక్కిస్తాను, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ప్రభుత్వం, నెట్ కనెక్షన్ వీక్గా ఉన్నట్టు లేదా? ఆయన మాట్లాడుతూ ఏరువాకు సాగిస్తా ఆయన చెప్తాడు. ఏమని? ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలు భూములు లాక్కుంటారు, ఈ భూములు లాక్కుని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుంటారు, వ్యాపారస్తుల్ని పారదోలుతాను, ఎన్నికల అవగానే నేను ముఖ్యమంత్రి, మీ భూములు మీకు ఇస్తాను, మళ్ళీ నేను వచ్చి నాగలపట్టు దున్నుతానని చెప్పారు. పాపం నిజం అనుకున్నారు అమాయకమైన రైతులు, ఆ కాకినాడ ఎస్ఈజెడ్లోని రైతులు. బంగారంలాగా ఆయనకి ఆ ప్రాంతం అంతా కూడా కట్టలు కట్టలు కట్టి ఆయనకి ఓటేశారు. 2014 ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఆ భూమి వెనక్కి ఇవ్వలేదు, మళ్ళీ దాన్ని ఎస్ఈజెడ్కి ఇచ్చి ఆయన దాన్ని, ఆ భూమిని రైతులకు కనీసం, ఆ రోజు నా పుట్టినరోజు కదా, నా పుట్టినరోజు రోజు నేను ఏమేమి మాట్లాడాను, అంత పెద్ద పెద్ద మాటలు, కోటలు దాటేటువంటి మాటలు మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన గుర్తురాల. అంటే ఓటు కోసం ఎంతకైనా బరిదిగించేటువంటి తత్వం ఉన్నాయినా, మోసం చేయటానికి మామగారినే లెక్క చేయనటువంటి ఆయనకి రైతుల ఏ పాటి అనేది గ్రహించినటువంటి రైతులు ఆయన నమ్ముకుంటే ఇవాళ ఏం పరిస్థితి అయిన చూసాం. అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం మనం. ఇవాళ ఆయన మాట చెప్పాడు, 2 సంవత్సరాలు తిరక్కు ముందే ఇచ్చిన మాట నిలబెట్టుకునేలాగా ఇవాళ కేబినెట్ ఆమోదం చేయడం జరిగింది. ఈ 2180 ఎకరాలని రైతులకు వెనక్కి ఇచ్చేయడమే కాకుండా ఆ రోజున 6 గ్రామాలని ఖాళీ చేయాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. శ్రీరామపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం, ఈ 6 గ్రామాలు శ్మశానాలు ఎన్నిటినో కూడా నోటిఫై చేసి ప్రభుత్వం లాక్కోవడం జరిగింది. ఈ గ్రామాలు ఖాళీ చేయాలని చెప్పని ప్రజలకి కంటి మీద నిద్రలేనటువంటి రాత్రుల్ని ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు చంద్రబాబుతో సహా అందరూ కల్పిస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 6 గ్రామాలు శ్రీరామపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురం, ఈ గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తూ, అలాగే ఆ శ్మశానాలను కూడా వారి వారి గ్రామాలకి వెనక్కి ఇచ్చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే అన్యాయంగా, అంటే భవిష్యత్తులో ఆ భూములు తీసుకోవాలనే ఉద్దేశంతో అమ్మకాలు కొనుగోళ్లు జరగకూడదు, రైతులు భూములన్నీ కూడా
కట్టడి చేయడం కోసం సంఖ్యలు వేసి 22A అంటే ప్రొబిషనరీ యాక్ట్ కింద 22A క్లాజ్ కింద అవన్నీ కూడా రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరగకుండా, మార్టిగేజ్ జరగకుండా, దాని మీద క్రాప్ లోన్ రాకుండా 22A కింద ప్రైవేట్ రైతుల భూములన్నీ కూడా సంఖ్యలు వేయడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ సంఖ్యలన్నీ కూడా తగ్గొడుతూ 22A లో ఏదైతే అన్యాయంగా రైతు వారి భూములన్నీ కూడా 22A కింద పెట్టారో ఆ భూములన్నీ కూడా 22A నుంచి తొలగిస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికే సేకరించినటువంటి భూమిని, గతంలో ఇచ్చినటువంటి పరిహారాన్ని, తర్వాత జిఎంఆర్ ద్వారా కొంత పెంచినప్పటికి కూడా దాన్ని తీసుకోకుండా 657 ఎకరాల్లోని రైతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పరిహారాన్ని కానీ, ప్రభుత్వ పరిహారానికి అదనంగా జిఎంఆర్ ఇచ్చినటువంటి పరిహారాన్ని కూడా తీసుకోకుండా వారందరూ కూడా అలాగే మా అంటే పరిహారం మాకు నచ్చలేదు, మా భూమికి తగి పరిహారం కాదని పోరాటం చేస్తున్నటువంటి ఆ రోజు 657 ఎకరాల భూములు లేని రైతులకి మరొక అదనంగా 5 లక్షల రూపాయల పరిహారాన్ని ఇప్పటికే ప్రభుత్వం కానీ జిఎంఆర్ గారి ఆఫర్ చేసినటువంటి ఇచ్చినటువంటి పరిహారానికంటే కూడా ఇవ్వజూపిన పరిహారానికంటే కూడా 5 లక్షల రూపాయలు అదనంగా పరిహారం ఎకరాకి ఇవ్వటానికి కూడా ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరాల తరబడి జరిగినటువంటి ఉద్యమంలో అనేక పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాల్లో ఈ ప్రభుత్వాలు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు, రైతు వ్యతిరేక ప్రభుత్వాలు వారి మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఎస్సీజెడ్ ఏదైతే ఇప్పటికే సేకరించినటువంటి భూమిలో ఏర్పాటు అవబోయేటువంటి ఎస్సీజెడ్లో ఎక్కడా కూడా దాంట్లో ఏ పరిశ్రమ ఏర్పాటు చేసినా కూడా అందులోంచి చుక్క అంటే దాంట్లో వాడినటువంటి ఏ పదార్థం కూడా బయటికి రాకుండా దాన్ని దూరంగా పైప్ లైన్ వేసుకెళ్తారా, ట్యాంకుల్లో తీసుకెళ్తారా, దాన్ని దూరంగా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేలాగాను, అలాగే ఇదే విషయాన్ని తుని దగ్గరలో ఏర్పాటు చేస్తున్నటువంటి దివి ల్యాబ్లో కూడా ఏ అవశేషాలని ఆ ఫ్యాక్టరీలోంచి ఏ అవశేషం కూడా గేటు దాటి బయటికి రాకుండా దాన్ని దూరంగా తీసుకెళ్లాలని చెప్పనేది కూడా దానికి కావలసినటువంటి కట్టుబాట్లను కూడా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అలాగే దీనికి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఏ ఒక్క హ్యాచరీ కూడా దెబ్బతింటాకి వీలు లేకుండా పర్యావరణ కలుషితం కాకుండా ఆ ఫ్యాక్టరీలోంచి ఒక్క చుక్క అవశేషం కూడా బయటకు రాకుండా ఉంటే తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రభుత్వం నియంత్రణ చేయడం జరుగుతుంది, దానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే హ్యాచరీలు గురించి కాపాడటమే కాకుండా ఎక్కడ సముద్రంలో కూడా దరిదాపుల్లో ఎక్కడ సముద్రంలో కూడా ఇందులోంచి ట్రీట్ చేసినటువంటి ఎఫ్లెంట్ని కూడా కలపకూడదు, తద్వారా మత్స్య సంపదకు ఎటువంటి హాని జరగకుండా, హ్యాచరీలకు హాని జరగకుండా ఎస్సీజెడ్లోంచి కానీ లేదా దివి ల్యాబ్లోంచి కానీ ఒక్క చుక్క అవశేషం కూడా బయటకు రాకుండా కట్టడి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి కూడా చర్చ రావడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్మికులతో కానీ, కార్మిక సంఘాలతో కానీ, పోరాటం చేస్తున్నటువంటి ప్రజా సంఘాలతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం, వారి అభిప్రాయాన్ని స్పష్టంగా వారికి తెలియజెప్పడం జరిగింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి ఈ ఫ్యాక్టరీని మూయకుండా ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా ఎత్తి చూపుతూ ఉత్తరం రాయటం జరిగింది, ఎంపీల్ని పంపించడం జరిగింది. అలాగే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కూడా ప్రత్యామ్నాయ ఈ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు ద్వారా ఆ ఫ్యాక్టరీని, ఉక్కు కర్మాగారాన్ని ప్రజల ఆస్తిగా ఉంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటానికి కూడా రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే
టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు కోరినటువంటి వారి ఉద్యోగం, అంటే టీటీడీలో పనిచేస్తున్నటువంటి వారి ఉద్యోగస్తులకి ఇళ్ల స్థలాలు కేటాయింపు కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరటం జరిగింది. అనుమతిని కూడా రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే మున్సిపల్ ఉన్నతాధికారులకి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. స్పష్టంగా రాబోయే కొద్ది మాసాలలోపు ఆయన ఒక టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ మాసాలలోపు 3 నుంచి 6 మాసాలలోపు సుమారుగా 2700 వెహికల్స్ని మున్సిపాలిటీలో డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేయాలి. ప్రతి మున్సిపాలిటీ కూడా పరిశుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి. ఎక్కడా కూడా చెత్త కానీ రోడ్డు మీద మురికి కానీ కనపడకూడదు. ఇళ్లలోని చెత్త ఎవరు కూడా రోడ్డు మీద వేయకూడదు. ప్రతి ఊరు కూడా చెత్తరహిత పురపాలక సంఘంగా ఉండాలి, నగరపాలక సంస్థగా ఉండాలి. దానికి మీకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఈ వెహికల్స్కి ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా గడిచిన 2 మాసాల క్రితమే ఆమోదం తెలియజేయడం జరిగింది. దాన్ని తొందరలోనే అమలు చేయాలని చెప్పని, అలాగే టార్గెట్గా మున్సిపల్ ఉన్నతాధికారులకు కానీ మున్సిపల్ కమిషనర్స్ అందరికి కూడా టార్గెట్గా శానిటేషన్ని అలాగే రోడ్ల మెయింటెనెన్స్ని కూడా, ఎక్కడా గుంతలు కానీ గతులు కానీ లేనటువంటి రోడ్లుగా ఉండాలి. ప్రతిదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడా కూడా ప్రజలకి చిన్న అసౌకర్యం కలగకుండా రోడ్లను మెయింటైన్ చేయాలి. దానికి కావాల్సినటువంటి నిధులను కూడా ఇమీడియట్గా అందజేయమని కూడా ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే మంచినీళ్ళను కూడా ఎక్కడ కొరత లేకుండా కూడా ఎప్పటికప్పుడు అయితే పైప్ లైన్ ద్వారా కానీ లేని పక్షంలో ట్యాంకర్ల ద్వారా కానీ సమృద్ధిగా మంచినీరు అందించే దానికి వేగవంతమైన చర్యలు తీసుకోవాలి. భారతదేశంలో ఎలా అయితే సూరత్ గురించి అందరం కూడా మున్సిపల్ పాలన అనగానే నగరం అనగానే సూరత్ గురించి మనం భారతీయులందరం మాట్లాడుకుంటామో, రాబోయే 6 మాసాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కూడా నగరపాలక సంస్థలు కూడా సూరత్తో పోటీ పడుతూ మనం కూడా అదే రీతిలో అంత సుందరంగా ఉండాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. కేబినెట్లో అధికారులను కూడా కూర్చోబెట్టి తొందరలోనే ప్రతి ఇంటికి 3 రకాల బ్యాగ్స్ ద్వారా వారి చెత్తను కలెక్ట్ చేయడం జరుగుతుంది. తడి చెత్త కానీ, పొడి చెత్త కానీ, లేదా ప్రమాదకరమైనటువంటి చెత్త కానీ, ఈ 3 రకాలని తీసుకుని దాని ద్వారా సంపదను కూడా సృష్టించాలనేది ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్నతాధికారులకు ఆదేశించడం జరిగింది. ఇవన్నీ కూడా టార్గెటెడ్గా రాబోయే 6 మాసాల్లో వీటన్నిటి మీద వేగవంతమైన చర్యలు ఉండాలని చెప్పని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు మున్సిపల్ ఉన్నతాధికారులందరినీ కూడా పిలిచి కేబినెట్కి ఆదేశించడం జరిగింది. ఇది కూలంకషంగా కేబినెట్లో చర్చించినటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. బహుశా మున్సిపల్ ఎలక్షన్స్ అయిన దాకా ఉండొచ్చు అనేది మంచిగా దాని మీద చర్చ ఏం రాలేదు. లేదండి, దానికి ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు అక్కర్లేదు కాబట్టి ఇప్పటికే దానికి అమరావతికి కావాల్సిన అభివృద్ధికి కావాల్సినటువంటి నిర్ణయాలను ఇప్పటికే తీసుకోవడం జరిగింది. దానికి కేటాయింపులు కానీ అన్నీ కూడా చేయడం జరిగింది. ప్రత్యేకంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కేబినెట్కి వచ్చి తీసుకోవాల్సిన నిర్ణయాలు లేవండి. మర్చిపోయిన ఏసీబీ కేసుల గురించి కాదు కానీ నేనే ఈ మీ గబగబా లేట్ అయ్యామన్న ఉద్దేశంతో దానిలో కూడా ఒకటి ఏసీబీ కేసులు ఎక్కడైతే అవినీతి అధికారులు ప్రజల్ని పీడించుకుతింటున్నటువంటి అధికారులు, లంచాల కోసం పీడిస్తున్నటువంటి అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఎక్కడైతే దొరికారో
ఆ రెడ్ హ్యాండెడ్ గా దొరికినటువంటి అధికారుల మీద 2 సంవత్సరాల వరకు ఇవాళ అంటే రిపోర్ట్లు కానీ అన్ని ఫైనలైజేషన్ కేసు ఫైనలైజేషన్ 2 ఇయర్స్ ఉన్నది, దాన్ని 100 రోజులకి కుదిస్తూ చట్ట సవరణ కూడా మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. ఈ 90 రోజుల్లోపు ఎవరైతే కేసుని అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పటికి కూడా దాన్ని కన్క్లూడ్ చేయకుండా అంటే విచారణ పూర్తి చేయకుండా ఉన్నారో ఆ ఏసీబీ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించనుంది. దానికి కావలసినటువంటి అన్ని చట్ట సవరణలు కూడా చేయాలని చెప్పని ఈరోజు మంత్రిమండలి ఆమోదం చేయడం జరిగింది. మా ప్రభుత్వం పట్టించుకోలేనేది నిందేయటం అది అన్యాయం. మాకు మా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి శరవేగంగా అధికారులు వెంపడి పడుతున్నాం, విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే ముఖ్యమంత్రి గారు సమీక్షలో చెప్పారు, 1991 నుంచి అప్పుడు పట్టుబడినటువంటి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి కేసులు కూడా ఈరోజు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికి 400 పైచిలుకు కేసులు అపరిష్కృతంగా అంటే దాన్ని కన్క్లూడ్ చేసి క్లోజ్ చేసి లేకుండా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి జరగకూడదు. పచ్చిగా నిర్లజ్జగా ప్రజల్ని డబ్బు కోసం పీడిస్తున్నటువంటి ఏ అధికారైనా దొరికినప్పుడు దాని పరిసమాప్తి కూడా తొందరగా ఉండాలి. అప్పుడే మిగతా వాళ్ళు అవినీతి చేయటానికి భయపడతారనేది ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే శరవేగంగా విచారణ 90 రోజుల్లో పూర్తి చేసేయాలి, పూర్తి చేసి దాని మీద యాక్షన్కి వెళ్ళాలి. 100 రోజులు అయిపోయిన తర్వాత ట్రయల్ అయిపోద్ది కాబట్టి అన్నీ కూడా క్లోజ్ అవుతాయి అనేది అంటే విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ప్రతిదీ కానీ అధికారుల తొలగింపు కానీ ఉద్యోగ తొలగింపు అన్నీ కూడా 100 రోజుల్లో పూర్తి అవ్వాలి. ఇద్దరు 2 ఇయర్స్ ఉండేది, దాన్ని 100 రోజుల్లో కుదిస్తూ త్వరితగతిన ప్రజలకు న్యాయం జరగాలి. అవినీతిలో పట్టుబడిన అధికారి అదే అధికారి మళ్ళీ అదే ఊళ్ళో ఉద్యోగం చేసేటువంటి మన కళ్ళ ముందు బోల్డ్ని సాక్షాత్కరించి మనం చూసాం. అంటే అటువంటి తప్పులు జరగకూడదు. ప్రజలు మనం అనవసరంగా ఈ అవినీతిని మనం చెప్పాం ప్రభుత్వానికి అనేటువంటి గిల్టీ పడే రోజులు చాలా చూసాం మనం. అటువంటి లేకుండా ప్రజలే నేను నిన్ను పట్టించాను లేకపోతే వీడి గురించి కంప్లైంట్ చేశాను నాకు పరిష్కారం న్యాయం జరిగింది అని ప్రజలు కూడా భావించాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తారు. దానికోసమే ఆ చట్ట సవరణ చేయబోతున్నాం. ఆందోళన చేసే స్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆందోళన చేయడానికి ఏమి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడే మనిషి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడేది కాదు. వాళ్ళు ప్రభుత్వం ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి ఆలోచన ఉందో ఆలోచన ఎందుకు వచ్చింది మాకని వాళ్ళు ఏం చెప్తున్నారు, అప్పులు పాలైపోయింది కంపెనీ అని చెప్తున్నారు. ఆ అప్పులు పాలవ్వకుండా ఉంటాక ఏమేం కావాలో దానికి ప్రత్యామ్నాయాలన్నీ కూడా అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దాని మీద పరిశీలి చేస్తున్నాం, ఎంపడబడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అది ప్రైవేటీకరణ కాకుండా ఉంటాకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందండి. మీరు చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే రిక్వెస్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా స్పందించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, స్పందించి దాన్ని పరిష్కార మార్గాలన్నీ కూడా కేంద్రానికి సూచించిన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ దిశగానే మేము ప్రయాణిస్తున్నాం, ఆ దిశగానే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు వారి పేరు, పేరేంటండి? సుజనా చౌదరి గారు. ఏం చేశాడు ఆయన అంతకితం? కేంద్ర మంత్రి కదా, ఈ పాపాలు చేసిన ఆయన ఆయనే కదా. కానీ అన్ని పాపాలు చేసినాడు, ఈ రాష్ట్రాన్ని చంపేయడానికి నిర్ణయాలు తీసుకున్నాడు. కత్తిపోటు పొడిచేప్పుడు ఆయన కూడా చేత్తో పట్టుకుని పొడిచినాడు. ఆయన ఇవాళ ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముకుండేది? ఆయన నమ్మేది ఎవరు? ఆయన చెప్పిన మాటల్ని మీరు నమ్ముతారా, నేను నమ్ముతానా? ఎన్ని ఏముంటాయండి, ఈ ఏ రోటి కాడ పాట ఆ రాటి పాడే అలవాటు అయిపోయింది ఆయనకి.
ఇప్పుడు ఆ మాట ఆయన మాట్లాడు ఆ మాట ఆయన మాట్లాడలేదనుకోండి, చౌదరి గారు ఎక్కడుంటాడు ఆయన? మీరు నేనైతే పల్లె అప్ప చేసి ఊళ్ళో ఉద్యోగం పోయినా మామూలు ఊళ్ళో తిరుగుతాం, ఆయన లెక్కెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ మాటే మాట్లాడతాడు ఆయన. ఆయన భయం ఆయనది, తప్పే ఉంది, మనమే ఆయన తప్పు పట్టకుండా లేదు. అది అది అధికారులు ఎలా ఏంటి అనేది ఇంకా ఆ స్థితి లేదు. వెహికల్స్ తీసుకోవాలి అనేది ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గార్బేజ్ కలెక్షన్కి ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం కోసం 2700 వెహికల్స్ తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయం తీసుకోవాలి. పాత నిర్ణయం, కొత్త నిర్ణయం కాదు. ఆ వెహికల్స్ వచ్చేలోపు యాక్షన్ ప్లాన్ ఇచ్చారు, ఇది చేయాలి మీరు రాబోయే 5 నుంచి 6 మాసాలలోపు మొత్తం అంతా కూడా ఎలా ఉండాలి, మున్సిపాలిటీలు ఎన్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నానని జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గారు తన నిర్ణయాలను చెప్పడం జరిగింది, వాటికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, జరుగుతున్నాయి. దాని గురించి అసలు సరే కమిటీ వేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు, అయ్యా మీరు ఒకసారి రండి నాతో చర్చించండి, నేనేమి అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిని నేనేమి తీసేయాలని కోరుకోవట్లేదు, కాకపోతే కేవలం ఇక్కడ ఒక్కచేటే కాకుండా అన్ని చోట్ల చేద్దాం అనేది నా అభిప్రాయం అని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తూనే ఉంది. ఎవరిని ఇన్వైట్ చేయలేదు? ఎవరు చెప్పారు మీకు? వెళ్ళిన రోజు వెళ్ళినా తిట్లు తిన్నారు వచ్చేసారు, ఎంపీలు వెళ్ళారు తిట్లు తిన్నారు వచ్చేసారు, ఇప్పుడు ఎంపీలు తన్నులు తిన్న ఎంపీలు ఉన్నారు, ఎంఏ తన్నులు తిన్న తిట్లు తిన్న ఎంపీలు ఉన్నారు, గొడ్లో సంచు బట్టల్లో పాత బట్టల్లో గొడ్లు కుక్కి ఆ గొడ్లకి రకరకాల అంగాలను పెట్టి మా ఫోటోలు పెట్టించుకున్న మంత్రులు ఉన్నాం, చాలా ఉన్నాయి బాబు మాకు. మేము ఆ టెంట్లు బయట మేమే కదా ఉన్నది, మరి టెంట్లు బయట మేమే కదా, ప్యాంటు షర్టుకి లోపల గుట్టలు కుక్కి మా పైన మా ఫోటోలు వేసి దానికి బోళ్ళని పెట్టి బోళ్ళని చేసి మేమే కదా బయట టెంట్ కాడ ఉన్నది. ఎంత ఆవేదనలో ఉన్నా మేము ముందు నుంచి చెప్తున్నాం, మీ ప్రాంతం అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంకణబద్ధులై ఉంది, ఎవరెన్ని రెచ్చగొట్టినా మేమైతే మీరు మమ్మల్ని తిట్టినా దూషించినా ద్వేషించినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయటానికి కానీ అమరావతి ప్రాంతంలో ఏమీ లేకుండా చేయటానికి కానీ వ్యతిరేకం. ఏదైతే అవుటర్ రింగ్ రోడ్డు ఇంత ప్రేమ చెప్పేటువంటి ఆయన, గాజులు కూడా ఇచ్చినట్టు ఆయన, ఉజ్రాల గాజులు మరి ఏం గాజులు, బంగారు గాజులు నాకు తెలియదు, ఏం గాజులు అయితే మా ఊరు గాజులు నాకు తెలియదు కానీ గాజులే ఇచ్చా అని చెప్పారు. ఆయన ఆ ఊరి మీద ఏం చూపించాడు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100 కోట్ల రూపాయలు పెట్టి దాని మీదుగా నేషనల్ హైవేని తీసుకెళ్తుంది, నేషనల్ హైవే నుంచి ప్రతి గ్రామానికి లింక్ రోడ్స్ ఏర్పాటు చేస్తుంది, బ్యారేజ్ డెవలప్ చేస్తున్నాం, బ్యారేజ్ నిర్మాణం చేయబోతున్నాం, బ్రిడ్జెస్ నిర్మాణం చేయబోతున్నాం, విజయవాడ నుంచి విజయవాడ లేదా గొల్లపూడి నుంచి సరాసరి నిమిషాల్లో వాళ్ళ ఊరు వెళ్ళటానికి అంటే అర్బనైజేషన్ చేయడానికి కావలసినటువంటి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయబోతున్నాం. అది మమ్మల్ని తిట్టినా పొగిడినా ఆ కార్యక్రమాలు ఆపరు జగన్మోహన్ రెడ్డి గారు, ద్వేషించిన ఆపరు ప్రేమించిన ఆపరు. ఆయన ఒక మాట అనుకున్నాంటే చేస్తాడు, ఆయన ఒకటే అన్నారు మనం చేయాల్సిందే, వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తా అనేది వాళ్ళకి వాళ్ళ డిమాండ్ ఏంటి? ఎవరైనా వాళ్ళు చెప్పేది మా భూములకి విలువ పెరగాలనేది వాళ్ళ డిమాండ్, అల్టిమేట్గా అదే కదా, మాకు గజాలు కేటాయించారు ఆ గజాలు విలువ పెరగాలనేది వాళ్ళ డిమాండ్, ఆ విలువ పెరగడానికి ఏమేం కావాలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలు చేపట్టుతుంది. ఎక్కడ ఈ రోజు దాకా వెనక తగ్గలేదు, అదే మాట చెప్పాం అదే మాట మీద ముందుకెళ్తున్నాం. నాది ఒక చిన్న అభ్యర్థన మీకు, మీ దగ్గరికి వచ్చినటువంటి ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారినైనా దయచేసి ఒకసారి మీ సైకిల్ మోటార్ సైకిల్ ఎక్కించుకుని మా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ తీసుకురండి, 5 నిమిషాలు ఎన్ఓసి ఇచ్చి పంపిస్తాం. ఏ మధ్య ఆఫీస్ తీసుకొచ్చినా మీరు ఎన్ఓసి ఇవ్వలేదని ఆయన మీకు వచ్చి చెప్తున్నాడు కదా, ఒక్కసారి మా దగ్గరికి రావట్లేదు ఎన్ఓసి కావాలని మా ఆఫీస్కి ఏం రాలేదు, మా పురపాలక శాఖ మంత్రి దగ్గర రాలేదు,
సీఎం ఆఫీస్కి మేము వస్తామనే వరకు అపాయింట్మెంట్ అడగలేదు. ఒకసారి మీ దగ్గరికి వస్తే నాకు కూడా చెప్పండి, నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వాళ్ళని తీసుకెళ్ళి అనుమతి చూపిద్దాం. మనిషి అట్లా కాదండి, ముందుకు రావాలి కదా, ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాం కదా, వచ్చి కాగితం పట్టుకెళ్తాకేముంది, రావట్లేదని తప్పితే ఇందులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఖచ్చితంగా ఆ ప్రాంతం భూములు విలువ పెరటానికి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధికి చేయటానికి అనుమానం లేకుండా ఉంది. ఎవరికి విశ్వాసం ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఆయన ఆ పనిలో ఉన్నారు, ఆ నిర్ణయం మీదే ఉన్నారు, వెనక్కి తగ్గేది లేదు. లేదండి, మున్సిపల్ శాఖ మంత్రి గారు అప్డేట్ ఉంటుంది కదా, నా దగ్గర అప్డేట్ ఉంటుంది కదా. తప్పకుండా మన అందరం చూసే రోజు వస్తుంది, దానికోసం కూడా అందరం ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కోర్టు కేసు ఆయన తీసేయమని చెప్పండి. ఆల్రెడీ ఎక్రిడిటేషన్ పొందినటువంటి ఏ విలేకరికైనా ఆపారని ఎవరన్నా ఆయన చెప్పారా? ఇది పనికిరాదని ఎవరన్నా? అరే మీరు అప్లై చేయడం సక్రమంగా అప్లై చేయకపోతే అట్లా, ఇది నవ్వుద్దు, అన్యాయం ఇది. మీరు ఏ మీరు ఎలాగా సార్, మీకు మీకు ఏదైతే మీ కాగితాలు పెట్టారు, గవర్నమెంట్ అంటే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఏదైతే ప్రొఫార్మా కాగితాలు లేకపోతే అటాచ్మెంట్స్ ఏమేమి పెట్టమని అడిగిందో అవి పెడితే కాదండి, వినండి వినండి, మీకు ఆన్లైన్లో మీరు అప్లై చేసేప్పుడు ఏమేమి పెట్టమని అడిగిందో అవన్నీ కూడా మీకు కనుక మీరు పెట్టుంటే, రాకపోతే బహిరంగంగా నేను క్షమాపణ చెప్తాను, తప్పు సరిదిద్దుకుంటాను. మీరు వ్యాలిడ్ అప్లికేషన్ పెట్టి ఏదైతే ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ మీకు గైడ్లైన్స్ ఇచ్చి ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేయమని చెప్పిందో ఆ మేరకు మీరు అప్లై చేసి ఉండి మీరు అప్లై చేసి ఉండి మీకు పాస్ రాకపోతే బహిరంగంగా నేను క్షమాపణ చెప్తాను. లేదు కొత్త లేదు అన్యాయం ఇది. సరే ఒక మాట 28,000 మంది అప్లై చేస్తే మనకు తెలియదంటే ఎలా ఇది సార్? అందరికీ అప్లై చేసుకోమని చెప్పారు, అందరికీ అప్లై చేసుకోమని చెప్పారు. బ్రదర్ నా ఈరోజు మీరు అప్లై చేయండి, కోర్టు స్టేటస్ కు పోగానే ఇస్తాం. వ్యాలిడ్ అప్లికేషన్ పెట్టకుండా నింద వేయటం, దుమ్మెత్తిపోయటం ఎంత ధర్మం ఇది సార్? 2019 సిస్టమ్ కాదు, మీరు అన్యాయం. 2019 సిస్టమ్ కాదు, కొత్త జీవో ప్రకారం మీకు మీ అప్లై చేయమన్నాం. దాంట్లో కండిషన్ దాంట్లో ఏమేమి పెట్టాలో కాగితాలు అంతా కూడా ఇచ్చాం, ఏ డాక్యుమెంట్ పెట్టాలో ప్రతిదీ ఇచ్చాం. పెట్టలేదు సార్ చెప్తా, మీరు కొత్త జీవో ప్రకారం మీరు అప్లికేషన్ 28,000 మంది అప్లై చేశారు కదా, దాంట్లో మీరు పెట్టినటువంటి అప్లికేషన్స్ వ్యాలిడ్ అప్లికేషన్ ఇది మా డిపార్ట్మెంట్ ఇవ్వకపోతే నేను బహిరంగంగా మేము కాళ్ళు పట్టిన క్షమాపణ చెప్తా. రైట్, నేను ఆ ఛాలెంజ్ స్వీకరిస్తాను. సార్ ఏదన్నా అవునండి సార్. ఇప్పుడు నేనున్నా సార్ ఈ రాష్ట్రానికి మంత్రిని, నేను ఐడి కార్డు కోసం జిఏడికి అప్లై చేశాను అనుకోండి, నాకు మంత్రికి ఐడి కార్డు ఇమ్మని, వాళ్ళకి కావాల్సినటువంటి నా ఫోటో నా ఏమేమి కావాలో ఇవ్వకుండా నాకు ఐడి కార్డు వస్తా? నేను మంత్రినే, జిఏడికి కావాల్సిన తీర్మానాలన్నీ నేను ఉంటాను. కానీ సార్ మీరు ఎంట్లా, నేను రాష్ట్రానికి మంత్రిని అందరికీ తెలుసు, కానీ నాకు జిఏడి నుంచి ఒక ఐడి కార్డు కావాలంటే వాళ్ళకి కావాల్సిన సమాచారం నేను ఇవ్వకుండా నాకు ఐడి ఇస్తాడా? ధర్మం చెప్పండి. నేను మంత్రినని నాకైతే ఇచ్చామని రాదు కదా అది. మీరైనా అంతే సార్, మేము 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఆఫీసర్లు జిల్లా కలెక్టర్లు అలాగే ఐఎన్పిఆర్ డిపిఆర్ఓ అలాగే రాష్ట్ర స్థాయిలో అయితే కనుక కమిషనర్ గారు మిగతా అధికారులతో కూడినటువంటి కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీ అప్రూవ్ చేసినటువంటి లిస్టు ప్రకారం మేము ఇస్తాము అని చెప్పాము.
ఈ ఈ డాక్యుమెంట్స్ పెట్టండి అని చెప్పి అప్లై చేసుకోమని చెప్పి చెప్పాము. ఆ డాక్యుమెంట్స్ అప్లై పెట్టి అప్లై చేసుకుండా మీరు రావాలి, ఇవ్వాలి. నేను 25 ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి, 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీ అంటే ఎట్లా సార్? అట్లా ఉండదు సార్. సార్ సార్ అట్లా ఉండదు సార్. అట్లా ఉండదు. అట్లా ఉండదు సార్. అట్లా ఉండదు సార్. అట్లా ఉండదు సార్. మన పెద్ద పేపర్ అయినంత మాత్రాన, నేను మంత్రి అయినంత మాత్రాన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఐడి కార్డు కావాలన్నా సరే దాంట్లో ఏమేమి కావాలో అన్ని ఇవ్వకుండా రాదు సార్. అది అది మీకు తెలుసు. ఇప్పుడు ఆయన చెప్పండి. సార్ తమరు వింటలేదు, తమరు వింటలేదు, తమరు వింటలేదు. సార్ మీరు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేసి వెళ్ళిపోయినప్పుడు ఉన్నటువంటి జీవోలు, అప్పుడు సాంప్రదాయాల గురించి మీరు చెప్తున్నారు. సార్ ఇప్పుడు జీవోలు మారిపోయినాయి, ఈ పాసులు మిస్యూజ్ పెరిగిపోయింది. ఎవడ పడితే ఆడు పాసులు తీసుకుంటున్నాడు. మీకే అగౌరవం. మీ పక్కన అసలు విలేకరు అనే పదానికి కూడా అర్హత లేనటువంటి వాడు మీ పక్కన కూర్చుని మీకన్నా ఎక్కువ ఫోజు కొడుతుంటే మీకే అవమానం. అది కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, నన్ను గుంజీలు తీస్తుంటే నేనేం చేయని చెప్పండి. అసలు అట్లాగే తప్పకుండా సార్.